చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో కూకటి వేళ్లతో సహా కూలిన వేలాది చెట్లు, 200 హెక్టార్లలో ఎవరో పని కట్టుకొని కూల్చినట్లుగా కనిపిస్తున్న ముదళ్లు. ఇదే ఇప్పుడు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్యంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో 78 వేలకు పైగా చెట్లు నేలకూరడం వెనుక కారణాలు అధికారులకు కూడా అంతు చిక్కడం లేదు. దీనిని కొందరు క్లౌడ్ బస్టర్ అంటుంటే, మరికొందరు టోర్నాడో వంటి సుడిగాలి వల్ల జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 5 రోజుల క్రితం జరిగిన ఈ విధ్వంసం డ్రోన్ కెమెరాల ద్వారా బయటపడడంతో ఈ విజువల్స్ చూస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అవుతున్నారు. మరి దీనిపై వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు కూలడం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టుల సాయం కోరింది. ఇప్పటికే టెస్టుల కోసం అక్కడి మట్టిని ల్యాబ్కు పంపించారు. ఐఎండి ఎన్ఆర్ఈఎస్ టీమ్స్ 1-2 రోజుల్లో తాడువాయి అడవులకు వచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నాయి. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం అభయారణ్యం దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడువాయి రేంజ్ పరిధిలో గత నెల 31న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం పడింది. తాడువాయి మేడారం రోడ్డుకు అడ్డంగా సుమారు 200 చెట్లు కూలి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో అదే రోజు రాత్రి రంగంలోకి దిగిన పోలీసు ఆఫీసర్లు జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తెల్లారి అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి షాక్కు గురయ్యారు. ఎక్కడ చూసినా వేళ్లతో సహా పెకిలి పడిపోయిన చెట్లు కనిపించాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించి 500 ఎకరాల విస్తీర్ణంలో 78 వేళ్లకు పైగా చెట్లు కూలిపోయినట్లు గుర్తించారు. క్లౌడ్ బస్టర్ వల్ల, గాలి టోర్నాడో లాంటి సుడిగాలి వల్ల గాని ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్కసాలం వెళ్లే దారిలో 100,000 చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78 వేల చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78 వేల ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా
మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవా ఇటు మేడారం మధ్య అటు తాడవా ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండాయి కొండపర్తి ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగర్ నుంచి హన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పీలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి ఆగస్టు 31న కురిసిన కుండపోత వర్షంతో పాటు తీవ్ర గాలి దుమారం వల్లనే చెట్లు కూలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉండవచ్చని ఫారెస్ట్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. పీసీసీఎఫ్ డోబ్రియాల్ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయక్, ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటించి కూలిపోయిన చెట్లను పరిశీలించారు. చెట్లు కూలడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాల్లో మేఘాలు కిందికి వచ్చి ఒకేసారి బలమైన గాలులు వీచి వానలు కురుస్తాయి. తాడువాయి అడవి కింద సారవంతమైన నేలలు ఉన్నాయి. అందువల్ల చెట్లకు పైపైనే పోషకాలు నీళ్లు దొరుకుతున్నాయి. అందుకే వైర్లు పైపైనే ఉన్నాయి, భూమి లోపలికి వెళ్లలేదు. పైర్లు బలంగా లేకపోవడం వల్లే బలమైన గాలికి కింద పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కానీ సైంటిఫిక్ కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల సాయం కోరడంతో వారు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా ఈరోజు తాడువాయి అడవుల్లో గాలివానకు ధ్వంసమైన రిజర్వ్ ఫారెస్ట్ ను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. దేశంలోనే ఇటువంటి విపత్తు జరగడం మొదటిసారని ఈటల కేంద్ర హోంమినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి రిజర్వ్ ఫారెస్ట్ విధ్వంసంపై నిపుణులతో కారణాలు అధ్యయనం చేస్తామని అన్నారు. మేడారంలో జరిగిన విపత్తును దేశం అలర్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రకృతి విధ్వంసంపై విమర్శలు చేయడానికి రాలేదని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రైతాంగానికి కన్నీళ్ళ తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని 100 ఎకరాల భూములు తాటి చెట్లంత లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్న మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం కుప్పలు ముంచిపోయినాయి. మా పంట పొలాల మేటలు వేసినాయి అని చెప్పి వాళ్ళు కన్నీరు ముందర అయితే పేరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసిందో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో, కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికొచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉండేది 2 ఎకరాలు 1 ఎకరమో 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులు ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని విమర్శ భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి,
నష్టపోయిన ప్రజానీకానికి అండగా ఉండి ధైర్యం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఇంత సపోర్ట్ చేసి దానికోసం వచ్చిన తప్ప మీ విమర్శ కోసం రాదు. మరోవైపు అడవిలో జరిగిన బీభత్సంతో జరిగిన నష్టం అంచనాకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 4 రోజుల పాటు అధికారులు అడవిలో తిరిగి నేల కొరిగిన ప్రతి మొక్కను పరిశీలిస్తారని డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ తెలిపారు. సిబ్బందిని ఇప్పటికే రెడీ చేశామని, లెక్కల తరువాత నష్టం అంచనాతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ఏడాది మొక్కలతో పాటుగా 70 ఏళ్ల వయస్సు ఉన్న మొక్కలు కూడా వేర్లతో సహా నేలకొరిగాయని చెప్పారు. ఇదే సుడిగాలి కనుక మేడారం గ్రామాన్ని చుట్టుముట్టెడితే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ బాగా ఇచ్చింటారు.